హాయ్ అండి, నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు అక్షర్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు నేను కెరామిల్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. మనం వీడియోలోకి వెళ్ళపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ వచ్చేసి ఫ్రెష్ కర్డ్ని తీసుకుంటున్నాను. ఈ కర్డ్ ప్లేస్లో మీరు యోగర్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్డ్ వేసుకున్నాను కదండి, ఇందులోకి వచ్చేసి కొంచెం మనము ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఎసెన్స్ వేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ బటర్ స్కాచ్ ఎసెన్స్ యూస్ చేస్తున్నానండి. ఇంచుమించు కెరామిల్ కేక్కి అయినా బటర్ స్కాచ్ కేక్కి అయినా బటర్ స్కాచ్ ఎసెన్సే బాగుంటుంది. సో అందుకోసం నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒక 5 or 6 డ్రాప్స్ మనకి ఆయిల్ పడుతుందన్నమాట. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కూడా మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగులోకి ఆయిల్, తర్వాత వచ్చేసి ఎసెన్స్ మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. దాన్ని మనం విస్కర్తో బాగా కలుపుకుంటే అంతా మొత్తం కలిసిపోతుందండి. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఆటా సిఫ్టర్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనం పిండి చల్లించుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ వచ్చేసి ఇందులోకి మైదా పిండి వేస్తున్నానండి. అలానే 1 కప్ వచ్చేసి ఐసింగ్ షుగర్ కూడా తీసుకున్నాను. ఐసింగ్ షుగర్ ప్లేస్లో మీరు చక్కెరని పొడి చేసుకొని అయినా చల్లించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఐసింగ్ షుగర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఐసింగ్ షుగర్ వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 1 స్పూన్ వచ్చి మనకి బేకింగ్ పౌడర్ పడుతుంది. నెక్స్ట్ 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా కూడా వేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసి చల్లించి పట్టుకోవాలి. ఇలా మొత్తం వేయటం వల్ల ఏంటంటే మనకి పిండిలోకి ఐసింగ్ షుగరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మొత్తం కలిసిపోయి కింద పౌడర్ లాగా మనకి బౌల్లోకి పడుతుందన్నమాట. అప్పుడు మనకి కలుపుకునేటప్పుడు అంతా కలిసి ఈక్వల్గా ఉంటుందండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఒకసారి కలిసి కలవనట్టు ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో అందుకోసం అన్నీ ఒకసారి వేసి ఇట్లాగా చల్లించి పట్టుకుంటున్నాను. ఇలా మొత్తం చల్లించి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలండి. కొంచెం మనకి పిండి అనేది టైట్గా ఉంటుంది కాబట్టి మనం మిల్క్ యూస్ చేయాలన్నమాట. దానికి నాకు చిన్న కప్పుతో 2 కప్స్ మిల్క్ సరిపోయింది. ఇప్పుడు మిల్క్ వేసుకొని మళ్ళీ బాగా విస్క్ చేయాలన్నమాట. ఇలా అంతా కలిపినట్లయితే మనం కేక్ బ్యాటర్ స్మూత్గా ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా చూడండి, ఈ ఒకే డైరెక్షన్లో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడంతా కలిపేసేసుకున్నాం కదా, మనకి మిల్క్ చూసుకుంటూ వేసుకోండి. మీకు నాకైతే 2 కప్స్ మిల్క్ పట్టిందనమాట నేను తీసుకున్న కప్పుతో. అదే మీరు పెద్ద కప్పు తీసుకుంటే 1 గ్లాస్ సరిపోతుందండి. ఇలా మనకి కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం పాలు యూస్ చేస్తుంటూ చేయండి. ఒకేసారిగా మీరు పాలు పోసి కలిపినట్టయితే లూజ్గా అయిపోతుంది. సో కొంచెం కొంచెం వేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు ఇలా బాగా కలపండి. మీరు ఎంత బాగా కలిపితే కేక్ అంత స్మూత్గా బాగొస్తుందన్నమాట. మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాటర్ రెడీ అయింది కదా, ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుందాము. కేక్ మౌల్డ్ తీసుకొని దీనికంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఆయిల్ అయినా పర్లేదు, లేకపోతే బటర్తో అయినా మనం ఇట్లా అప్లై చేసుకోవచ్చండి. మనం బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మిడిల్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా డైరెక్ట్గా వేసేసినా మనకి కేక్ పర్ఫెక్ట్గానే వస్తుంది. మీరు బటర్ పేపర్ వేసుకున్నారనుకోండి ఇంకొంచెం నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కెరామిల్ క్రంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం నేను బాదం తీసుకున్నానండి. ఇలా బాదంని మనం రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో అయినా లేక మామూలుగా అయినా క్రష్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వచ్చేటట్టుగా పలుకులు పలుకులుగా మనం క్రష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన పాన్ పెట్టుకొని నేను 1 కప్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం కెరామిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఏం వాటర్ ఏమి యూజ్ చేయక్కర్లేదండి. దీనికి ఇదే మెల్ట్ అయిపోతుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. ఇది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనము క్రష్ చేసి పెట్టుకున్న
ఇలా మనం బాదం మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచేసి దీన్ని మనం ఒక బటర్ పేపర్ పైన వేసేసుకోవడమే అండి. దీనికోసం మనం బటర్ పేపర్ని ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకొని ఉంచుకోవాలి పక్కన. తర్వాత వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కెరామెల్ని కూడా దీనిపైన వేసి ఒక 5 నిమిషాలు కనుక ఆరబెట్టినట్టయితే మనకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో చూడండి, 5 మినిట్స్ తర్వాత మనం బటర్ పేపర్ నుంచి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక రాయితో అయినా లేకపోతే చపాతీ కర్రతో అయినా ఇలా మనము దీన్ని క్రంచీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలా బాగా విస్క్ చేసుకోవాలండి. ఇలా హార్డ్గా వచ్చేంత వరకు మనం విస్క్ చేసుకోవాలి. తర్వాత మనకి కేక్ రెడీ అయిపోయింది కదా, దీన్ని డీమోల్డ్ చేసి పెట్టుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా మెత్తగా వచ్చింది కేక్ మాత్రము. ఇప్పుడు దీన్ని మనము థ్రెడ్తో అయినా లేకపోతే నైఫ్తో అయినా దీన్ని 2 లేయర్స్గా డివైడ్ చేసుకోవాలి. నేనైతే నైఫ్ తీసుకున్నానండి, మీరు థ్రెడ్తో కూడా తీయచ్చు. చాలా సాఫ్ట్గా నీట్గా వస్తుంది థ్రెడ్తో చేస్తే, నైఫ్తో అందరికీ సరిగ్గా రాదండి, థ్రెడ్తో యూస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ లేయర్ పైన నేను షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నానండి. జస్ట్ షుగర్లో వాటర్ కలిపి షుగర్ మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవడమే షుగర్ సిరప్ అంటే. ఇప్పుడు దీనిపైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కెరామెల్ క్రంచ్ని ఇలా క్రష్ చేసుకొని దీనిపైన చల్లేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ హెర్షీస్ కెరామెల్ సాస్ని అప్లై చేస్తున్నానండి. ఇది కనుక మీ దగ్గర అవైలబుల్ లేదంటే మామూలుగా మనం కెరామెల్ సాస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది కూడా యూస్ చేయొచ్చండి. మనకి ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. అవైలబుల్ లేకుంటే మామూలుగా మనం